11, నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షకు మద్దతుగా డోన్ టీడీపీ ఇన్ఛార్జ్ కేఈ ప్రతాప్ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ కేఈ ప్రతాప్ మాట్లాడుతూ, హోదాతో పాటుగా వివిధ అంశాలకు మద్దతుగా దీక్షను చేస్తున్నామని, గత 4 సంవత్సరాలుగా మన ముఖ్యమంత్రి గారు కోరిన వాటిని పెడచెవిన పెట్టి 5 కోట్ల ప్రజలకు చేసిన నమ్మక ద్రోహానికి నేడు ధర్మ పోరాటాన్ని మేము చేస్తున్నామని, పార్లమెంట్ లో ప్యాకేజ్ హోదాకు సమానంగా ఇస్తామని మోసం చేశారని, హోదాతో పాటుగా హామీలు పూర్తి చేయాలని కోరుతున్నామన్నారు. బీజేపీ గద్దించడమే మా ఉద్దేశమని, వారు చేసిన మోసాలను ప్రజలకు తెలియచేయడమే మా ముఖ్య ఉద్దేశమని ప్రతాప్ తెలియజేశారు. ఆంధ్ర ప్రజలను చేసిన నమ్మక ద్రోహానికి కుట్ర రాజకీయాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాటం చేస్తున్నారు. ఈ దీక్ష ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారు. దీని ద్వారా సంఘీభావంగా మా డోను నియోజకవర్గం నుంచి మా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కూడా వారికి ఈ ఉపవాస దీక్షలో వారికి సంఘీభావంగా నిర్వహణ జరిగింది. ఈ రాష్ట్ర ప్రయోజనాలని 4 సంవత్సరాలుగా 20 సంవత్సరాలు ఢిల్లీకి వెళ్ళినా కూడా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకుండా, ఆయన చెప్పిన కారణాలు ఏమి కూడా వినకుండా మా 5 కోట్ల 25 ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేసిన సంగతి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ దీక్ష కూడా జరిగడం జరిగింది. మన పార్లమెంట్లో అరుణ జైట్లీ గారు ప్రసంగించినప్పుడు ఆయన చేసిన వాగ్దానాలు ప్యాకేజీకి ఈ ప్యాకేజీ ప్రత్యేక హోదాకు సమానంగా ఉంటుందని చెప్పి ఈరోజు వ్యతిరేకంగా చేస్తున్నందుకు ఈ దీక్ష కూడా చేస్తున్నాము. ఈ దీక్షకు మద్దతు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా మేము నిమిషాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ, రాబో కాలంలో ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల 25 లక్షల మంది మా రాబో కాలంలో ఇంకా అనేక ఉద్యమాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని కనిపించగలగడానికి మా వంతుకు ప్రయత్నం చేస్తామని చెప్తూ, పోలవరం ప్రాజెక్టులని తర్వాత మాకు ఇచ్చిన హామీలు, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలని, ఇచ్చిన వాగ్దానాలని అన్నీ కూడా దాదాపు 18 హామీలని వారు పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా చేయని పక్షంలో మా దీక్ష కానీ మేము ఆ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతంగా చేసి మీ కేంద్ర ప్రభుత్వాన్ని కనుగొట్టగలిగేటట్లు చేస్తాం. నరేంద్ర మోడీకి 5 కోట్ల ఆంధ్రాల యూనిటీ, వారు కోరుకున్న అంశాలు, వారు ప్రకటించిన కాంగ్రెస్ అప్పుడు విభజన చట్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అంశాలు, హోదాలు కూడా అప్పుడు బీజేపీ ఉత్తాసు పలికింది. ఆ ఉత్తాసు పలికి ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకొని మాకు సంబంధం లేదండి. ఒకటే ఎగ్జాంపుల్, ఉత్తరాది రాష్ట్రాలకు అంత ప్యాకేజీలు ఇస్తున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు ఈ విమర్శన? ఇదే ఒక ప్రశ్న మేము మా ప్రజలకు తెలియజేయాలనుకుంటూ ఈ దీక్ష పొందుతున్నాం. మా ఉద్దేశం అంతా బీజేపీని గద్దదించడమే మా ఉద్దేశము. బీజేపీ చేసిన మోసం ప్రజలకు తెలియజేయడమే ఈ దీక్షకు మీ ముందు. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి TV11. TV11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా TV11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తేనే ఉండండి TV11.